అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరారు, కానీ మీకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పదవి ఏమి వచ్చినట్లేదు? నాకు ప్రభుత్వ పదవులు రాలేదు, అధికార ప్రతినిధిగా ఇచ్చారు. అధికార ప్రతినిధిగా రాజశేఖర రెడ్డి పెట్టినంత అధికార ప్రతినిధిగా ఉన్నాను. అంటే చాలా మందికి ఇచ్చారు కదా పదవులు, పదవులు ఇచ్చారు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు, కానీ నన్ను అధికార పార్టీ పరమే ఇచ్చారు, కానీ అధికార పదవులు ఇవ్వలేదు. అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు నాకు గౌరవం ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే సీఎం నియోజకవర్గము సమబుజ్జీలుగా ఉన్న వాళ్ళం కాబట్టి మిగతా వాళ్ళు వచ్చేసి పదవులు ఉండొచ్చాం, కానీ గౌరవం వచ్చేసి నాకు మ్యాక్సిమం గౌరవం ఇచ్చేవాడు. నేను కూడా ఆయన వచ్చేసి సరే ఇద్దరం ఒకే నియోజకవర్గము, ఇద్దరము ఒకే సామాజిక వర్గము, ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎప్పుడు అడగల? నేను అడగలేదు. ఇద్దరము ఒకే సామాజిక వర్గము, ఇద్దరు ఒకే నియోజకవర్గము, తర్వాత ఆయనది పెద్ద కుటుంబం, వివేకాంతేడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి రెండు పార్శ్వాలు, ఒకటేమో అద్భుతంగా చేశాడు అనేటువంటిది కొంతమందిలో ఉంది, కొన్ని పథకాలు పెట్టారు. ఇంకోవైపు ఏంటంటే ఇక్కడ తెలంగాణలో భూములు అమ్మి రాయలసీమకి ఎస్పెషల్లీ పులివెందుల్లో బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాడు, ప్రాంతీయ తత్వం చూపించాడు అనేటువంటిది కూడా అప్పుడు కొన్ని ఉద్యమాలు కూడా వచ్చినాయి. దానికి మీరేమంటారు అంటే, మీరైతే ఎన్టీ రామారావు గారిని చూశారు, ఎన్టీ రామారావు గారి పట్ల పూర్తి మీకు విశ్వాసం, ప్రేమ, గౌరవం ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారిని కూడా మీరు చూశారు దాదాపు ఆయన ముఖ్యమంత్రిగా. అంటే ఇటువంటి వివక్ష, అంటే ప్రాంతీయ వివక్ష, అంటే అప్పుడు భూముల అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగినాయి, అవసరం లేకపోయినా పులివెందుల చుట్టూతో రోడ్లు వేశారు, ఇవన్నీ ఈ నిధులన్నీ తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టారు అనేటువంటి విమర్శలు కూడా కొన్ని వచ్చినాయి. దానికి మీ సమాధానం? ఇప్పుడు ఒక ప్రాణహిత చేవెళ్ళ ఒక్కటి జాలు వచ్చేసి మొత్తము పులివెందుల, కడప, రాయలసీమకు చేసిన అన్నీ ఆ ఫండ్స్ అన్నీ కలుపుకుంటే ఆ రోడ్డుకు వేమన యూనివర్సిటీకి, ఆ రిమ్స్ హాస్పిటల్, ఈ రోడ్లు అన్నీ కలుపుకునే కానీ ఒక ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు త్రాసులో పెడితే స్తూగం అన్నమాట ఆ అమౌంట్కు. కాబట్టి ఆయన ఎక్కడ ఏది అవసరమైతే దాన్ని చేశాడు. కాబట్టి అక్కడ ప్రాణహిత చేవెళ్ళ కూడా మీరు గమనిస్తే జలయజ్ఞంలో ముందుగా తీసుకోలేదు, అది తర్వాత ప్రతిపక్షాలు చాలా ఆందోళన చేసిన తర్వాతనే లాస్ట్ 2006 అంటే ఆయన చనిపోక ముందు కొద్ది రోజుల ముందే అది తీసుకున్నారు. అంటే దానివల్ల కూడా అంటే అప్పటికే తెలంగాణ వాదం వచ్చింది, తెలంగాణకి అన్యాయం జరుగుతున్నది, నీళ్ళల్లో కానివ్వండి, నియామకాల్లో కానివ్వండి అనేటువంటి దానికి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కొంత రాజశేఖర రెడ్డి గారి దాన్ని చేసింది అనేటువంటి భావన ఉన్నది కదా. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మ్యాక్సిమం పనులు చేసుకుంది తెలంగాణ వాళ్ళే, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరు, వీళ్ళే మ్యాక్సిమం పనులు చేసుకుంది వీళ్ళే. యాక్చువల్గా అంటే ఇండివిజువల్ అంటే పర్సనల్ పనులు కాదు, రోడ్లు కానీ లేకుంటే మిగతాయి కానీ, కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి పనులు చేశారు ఇక్కడ ప్రాణహిత చేవల్ల. మిగతా వచ్చేసి దేవాదులు కానీ మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడే కదా. తర్వాత వచ్చేసి అక్కడ పోలవరం సంబంధించి మీరు గమనిస్తే తెలంగాణ రాష్ట్ర సమితిని ఆయన ఫినిష్ చేయటం కోసం ఆ రోజుల్లోనే ఒక కొన్ని అంటే ఫిరాయింపులను ప్రోత్సహించి టీఆర్ఎస్లో ఉండే వాళ్ళందరినీ లాక్కోవటం వలన తెలంగాణ వాదం బలపడింది కాదంటారా? ఇప్పుడు అంటే మనకి ఈ తెలంగాణకి వాదం వచ్చేసి తెలంగాణ వాదాన్ని ఈయన ఫినిష్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద తెలంగాణ వాదం బలపడిన మాట వాస్తవం కదా. ఆయన ముఖ్యమంత్రి కాకముందే టీఆర్ఎస్ ఆవిర్భవించింది, 2001 టీఆర్ఎస్ ఆవిర్భవించింది, ఆయన 2004 ముఖ్యమంత్రి అన్నాడు. కాబట్టి అంతకుముందు 2001 ఆవిర్భవించడం చూపించినటువంటి వివక్ష పరిపాలనలో మ్యాక్సిమం తెలంగాణకే అంట. ఇప్పుడు మెయిన్గా ప్రాజెక్ట్స్లో వచ్చేసి ఇక్కడేమో పోలవరం ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్టు, 5,575 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టారు. ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ కానీ, దేవాదులు కానీ, మిగతా అనేక ప్రాజెక్టులు వచ్చేసి ఎల్లంపల్లి కానీ ఇవన్నీ మ్యాక్సిమం ఖర్చు పెట్టారు. అక్కడ ఉన్న ప్రాజెక్టులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, అంటే తెలంగాణలో మీరు మేజర్ ప్రాజెక్ట్ చెప్పండి. అంటే మీరు నీటి పారుదల శాఖలో కొంచెం నిష్ణాతులు, మీరు కూడా బాగా ప్రాజెక్టుల గురించి చెప్తారు. దేవాదుల తెలుగుదేశం హయాంలో వచ్చింది వాళ్ళు అంటే పెట్టలే, దేవాదుల స్టార్ట్ అయింది, దేవాదుల 50 TMC సామర్థ్యంతో తెలుగుదేశం హయాంలోనే స్టార్ట్ అయింది. ఖర్చు వచ్చేసి ఇప్పుడు గాలేరు, అంటే మీరు చెప్పుకోదగినటువంటి ప్రాజెక్టు తెలంగాణలో ఒక్కడ కూడా లేకపోవటం జలయజ్ఞంలో, ఈ తర్వాత టీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలని చూడటం, ఇవన్నీ కూడా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలని దెబ్బతీసినట్టుగా జరగలేదా? ఇప్పుడు రాష్ట్రానికి వచ్చింది ఒక్క ఐఐటీ కదా, రాష్ట్రానికి వచ్చింది 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు సర్వప్రయత్నాలు చేసినా ఐఐటీ రాలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం నుండి ఒక్క ఐఐటీ వచ్చింది, మరి ఆ ఒక్క ఐఐటీ తెలంగాణకి ఎందుకు ఇవ్వాలా? నిజంగా అనుకుంటే
బాసరకా మెదక్కని ఆఖరికి మెదక్కు వచ్చింది. మరి నిజంగా ఒక్క ఏటి వచ్చింది, ఆ ఒక్క ఏటి అనేక సంవత్సరాల తర్వాత మరి వచ్చేసి అక్కడ ఆ ప్రాంతాన్ని తీసుకుండొచ్చు కదా, కడపకో పులిందలకో లేకుంటే రాయలసీమ ట్రిపుల్ ఐటి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఐఐటి అది ప్రతిష్టాత్మకమైంది. ట్రిపుల్ ఐటి మూడు చోట్ల పెట్టినారు, బాసర్లో పెట్టారు, నుజిబ్రి పెట్టారు, ఇడుపులపై పెట్టారు, అదొకటి ఐఐటికి ఐఐటి సంబంధించి. తర్వాత ఇది అమెరికన్ కాన్సులేట్ ఎక్కడ పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు, తిరుపతిలో పెట్టకూడదా, లేకుంటే ఏం పెట్టాలని ఏమన్నా ఉందా, ఏం విశాఖపట్నం పెట్టకూడదా, విజయవాడ పెట్టకూడదా, తిరుపతి పెట్టకూడదా, అంతర్జాతీయంగా పేరుగాంచిన పిల్గ్రిమ్ సెంటర్ వచ్చేసేసి రోమ్కి ఎంత ఉందో అంత ఇంపార్టెన్స్ ఉంది, తిరుపతిలో పెట్టకూడదా. తర్వాత వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డు ఆయన హయాంలో కాదా, పివి ఎక్స్ప్రెస్ వే ఆయన హయాంలో కాదా, ఇవన్నీ చెప్తున్నా ఎన్ని పొంగనూరులో అయితే ఒక బెంగళూరునట్టు ఇక్కడ చేసినట్టన్నీ వేల కోట్లు వేల కోట్లు. ఆ రోడ్డుకు ఈ రోడ్డుకు అటువంటి రోడ్లు వచ్చేసి తెలంగాణలో అనేక రోడ్లు వేయడం జరిగింది. కాబట్టి ప్రాంతీయ వివక్ష లేదంటారు, అస్సలు ఎక్కడ ఏది అవసరమైతే ప్రతి ఇప్పుడు పోర్ట్స్ అవకాశం ఉన్న చోట్ల పోర్ట్స్ పెట్టేదానికి, విమానాశ్రయాలు వచ్చేసి ఆల్మోస్ట్ ఎవ్రీ జిల్లాకు ఒక వచ్చేసి ఒక విమానాశ్రయం పెట్టాలి, ఎవ్రీ జిల్లాకు ఒక యూనివర్సిటీ కావాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.